దసరా మహోత్సవాలు బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది అమ్మవారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా పంచదశాక్షరి మంత్రాది దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయనిగా నిలుస్తారు. అలాగే నిన్న కొండ చర్యలు విరిగిపడడంతో సామాన్య భక్తుల క్యూ లైన్లను దేవస్థాన అధికారులు మార్పులు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఆరవ రోజు చేరుకున్నాయి. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా కూడా భక్తులు దర్శనమిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు అమ్మవారు దర్శించుకునేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న కొండ చర్యలు విరిగిపడటంతో కొంత ఇబ్బందికారి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మొత్తం పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన చర్యలన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ ఈ రోజు నుంచి కూడా క్యూ లైన్ల ద్వారా, ఏదైతే మొదటిగా కూడా సూచించిన క్యూ లైన్ల ద్వారానే ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు అనుమతిస్తున్నారు. అయితే ఈరోజు అలంకారం యొక్క విశిష్టత తెలిపేందుకు ఆలయ పండితులు ఉన్నటువంటి మంచి సమాచారం. అరుణాం కరుణాం తరంగితాక్షీం హృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతామయోఖై అహమిత్యేవ విభావయే భవానీ అని అమ్మవారు ఈ రోజున మనకి శార్వరినామ సంవత్సరంలో వసంత శరన్నవరాత్రుల్లో ఆరో రోజుల్లోకి వచ్చాం. ఈ రోజున అమ్మవారు మనందరికీ కూడాను లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. లలిత అంటే చాలా మృదువైనటువంటిది అని అర్థం. లలితా త్రిపుర సుందరి దేవి అంటే బాగా మృదుస్వరూపం, మృదుస్వభావం కలిగినటువంటి ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి అవతారం ఇది. దీన్ని పూజించినట్లయితే మనందరికీ కూడాను మన మానసికమైనటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి మంచి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అటువంటి మంచి ఉత్కృష్టమైనటువంటి ఈ యొక్క అవతారాన్ని మనం ఈ నవరాత్రుల్లో సేవించినట్లయితే విశేష ఫలితం వచ్చి సంవత్సరకాలం కూడాను మనందరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటాము. ఇక్కడ సాంప్రదాయంగా మనకి ఈ నవరాత్రుల్లో ఒక రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమవటం అనేది మన యొక్క సాంప్రదాయం. అదే భాగంగా ఈరోజు జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని ఆ యొక్క లలితా త్రిపుర సుందరి దేవిగా కొలిచి అమ్మవారి కృపకు పాత్రులయ్యి ఆయురారోగ్యాలతో వర్ధిల్లవలసిందిగా కోరిక. ప్రత్యేక అలంకరణ అంటే అందులో చెప్పినటువంటి వాటి విధానంగా పుష్పబాణ చేపం అన్నట్టుగా పూలే బాణాలుగా కలిగినటువంటిది, చెరుగ్గడ ధనుష్గా పెట్టినటువంటి, ఇంకా కొన్ని రకాలైనటువంటి అందులో చెప్పబడిన విశేషాలన్నింటినీ ప్రధానంగా చేసుకుని ఆ యొక్క అలంకారం ఉంటుంది. తర్వాత ఏమో ఇవాళ విశేషంగా కుమారి పూజ ఒకటి విశేషంగా చేస్తారు. అంటే నైవేద్యాలకు సంబంధించి ఏమన్నా ప్రత్యేక నైవేద్యాలు ఈరోజు అమ్మవారికి సమర్పించే అవకాశం ఉందా? ఈ రోజున ఈ శనగ సంబంధించినటువంటి వడ పూరణం కానీ లేకపోతే మైసూర్ పాకు లాంటిది కానీ చేస్తారు. మొత్తంగా కూడా ఆరో రోజు కూడా అమ్మవారు భక్తులకి లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా 5 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆన్లైన్ టికెట్లు తీసుకున్న వారందరినీ కూడా దుర్గకి సంబంధించి అక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా క్యూ లైన్లు ఎంటర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూడవచ్చు ప్రస్తుతం విజయవాడకు సంబంధించి లైన్స్ క్యూ లైన్స్ సంబంధించి కూడా భక్తులందరూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క అటు ఏదైతే విఐపీలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా పెద్దపీట వేస్తూ వచ్చారు దుర్గగుడి అధికారులు కానీ సిబ్బంది కానీ. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటి నుంచి అయినా సరే సామాన్య భక్తులకి కొంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే 6 రోజులు అయితే గడిచాయి, ఇవాళ 6వ రోజు. అయితే గడిచిన 5 రోజుల్లో కూడా పూర్తిగా విఐపీలకే మొత్తంగా పెద్దపీట వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు నుంచి అయినా కనీసం సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని వచ్చే సామాన్య భక్తులకు సంబంధించి కనీస సౌకర్యాలు అయితే కల్పించాల్సిన అవసరం ఉంది. నిన్న ఏదైతే కొండచీరలు విరిగిపడ్డాయో కొండచీరలు విరిగిపడ్డకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఆ ప్రాంతానంతా కూడా యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేసి అక్కడ డ్రమ్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అధికారులు ఏర్పాటు చేశారు. అయితే 300 లైన్స్కి సంబంధించి ఈ లైన్కి సంబంధించి కూడా 300 రూపాయల లైన్. అయితే దీన్ని ఆపివేసి కూడా పూర్తిగా అట్నుంచే మొత్తం క్యూ లైన్ నుంచి కొండకి కొంత దూరం నుంచే భక్తులందరినీ కూడా అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క విఐపీల రాక కూడా కొంత ఎక్కువ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రికమెండేషన్లకు సంబంధించి అటు విఐపీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడంతోనే ఈ రకమైన సంఘటనలు కొంత చోటు చేసుకునే అధికారులు నిర్లక్ష్యం దీనిలో తోడైన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా పూర్తిగా ఇప్పటి నుంచి అయినా సరే అధికారులు అయితే దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా 4 రోజులు రానున్న 4 రోజులు కూడా అత్యంత కీలకమైన రోజులు కావటం, భక్తులు కూడా కొంత ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే దానిలో భాగంగానే పూర్తిగా అధికారులు వచ్చే భక్తులకి సంబంధించి సదుపాయాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొండకు సంబంధించి ఎక్కడైనా సరే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందనేది కూడా త్వరితగతిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరోపక్క భక్తులకు సంబంధించి కూడా సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దసరా నవరాత్రులకు సంబంధించి వస్తూ ఉంటారు. అయితే వచ్చే భక్తులందరినీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా కరెంటు బుకింగ్ ద్వారా కూడా కొంత అమ్మవారి దర్శనం కలిగించేలాగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
కెమెరా పర్సన్ నరేష్ తో క్రాంతి ప్రైమ్ న్యూస్ ఇంద్రగిలాది నుంచి।